शरणं गुरुं परं श्रीचरणं वेदविद्यानंदगिरिं शरणं वेदविद्यानंदगिरिं शरणं वेदविद्यानंदगिरिं शरणं ॐ वेदं वन्दे परात्मानं रुज्ञजुसामरूपिणं ब्रह्मविष्णुशिवात्मानं సచ్చిదానంద విగ్రహం ఓం శాంతి 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 వేదం వందే జగద్గురుం జై శ్రీ వేదం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా భగవంతుని యొక్క దివ్యానుగ్రహం వలన మనమందరం కూడా మన హిందూ సంపద మన ధర్మము మన భగవంతుడు అయినటువంటి వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం యూట్యూబ్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ఆశ్రమానికి వచ్చి కూడా కావచ్చు మరి ఆన్లైన్లో పెట్టినటువంటి యూట్యూబ్లో మనం ఏ ఏ సూక్తములను ఏ ఏ మంత్రములను అప్లోడ్ చేస్తూ ఉంటున్నామో ఆ అప్లోడ్ చేస్తున్నటువంటి సూక్తములను వేద మంత్రములను మీరందరూ కూడా శ్రద్ధగా భక్తితో ప్రయత్నముతో అధ్యయనం చేస్తూ ఉన్నారని భావిస్తున్నాం ఎందుకంటే అనేక మంది మీకు వచ్చినటువంటి సందేహం నివృత్తి కొరకు ఫోన్లు చేస్తున్నారు మరి కామెంట్స్ పెడుతూ ఉన్నారు దానికి అనుకూలంగా ఆయా సందర్భాలను బట్టి మీకు సమాధానాలు కూడా అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా సాధారణంగా స్త్రీలకు కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి మరి వేదాన్ని స్త్రీలు చదవచ్చా లేదా స్త్రీలు చదవాలనుకుంటే కొన్ని ఆటంకాలు వచ్చేటప్పుడు ఏ విధంగా చదవాలి మరి చదవకూడదా అన్నటువంటి సందేహాలు వస్తున్నాయి కానీ ఈ సందేహాలు సాధారణంగా రాకూడదు ఈ సందేహాలు తెచ్చిందే మనవాళ్ళు పూర్వకాలపు మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సందేహాలు తీసుకొచ్చారు దాని వలన ఈ సందేహాల వలన ప్రతి స్త్రీ కూడా ఏదో ఒక విధంగా భయపడో అనుమానంతోనో వేదం మరి మనం చదవకూడదని కానీ లేక చదివితే తప్పులు వస్తాయని కానీ మరి విఘ్నాలు వచ్చేటప్పుడు ఆయా సమయ సందర్భాల్లో వేదం చదివినట్లయితే దోషాలు వస్తాయని భావన చేత వాళ్ళు భయపడుతూ ఉన్నారు కాబట్టి వేదం చదవడానికి పురుషునికి ఎంత అధికారం ఉందో అంతకంటే అధికారం స్త్రీకి ఎక్కువగానే ఉంటుంది అయితే ప్రతి వారికి ఒక సందేహం ఏంటంటే ఐదు రోజుల సందేహమే అందరికీ కూడా ఆ ఐదు రోజులు ఎట్లా అని మేమేమంటున్నామంటే ఆ ఐదు రోజులు మీరు చదవద్దు ఏ విధంగా అయితే మీరు ఇంట్లో పూజ చేయరో ఇంట్లో వంట చేయరో ఇంటికి బయట ఒక రూమ్ తీసుకొని ఆ ఐదు రోజులు గడిచిన తర్వాత మరలా మీరు స్నానం చేసుకుని ఇంటికి వస్తున్నారో అదేవిధంగా ఆ ఐదు రోజులు వేదం చదవద్దు అంటే నెలకు ఐదు రోజులు పోయి పోయినప్పటికీ ఇరవై ఐదు రోజులు మీకున్నాయి ఆ ఇరవై ఐదు రోజులు వేదం చదువుకున్నట్లయితే సంపూర్ణమైన వేద జ్ఞానాన్ని మీరు పొందొచ్చు కాబట్టి ఈ సందేహం ఎవరికి రాకూడదని భావిస్తూ ప్రతి పర్యాయం కూడా ప్రతి ఒక్కరు కూడా చదవచ్చా లేదా చదవచ్చా లేదా అసలు స్త్రీ చదవచ్చా లేదా అనే సందేహాలు కూడా చాలా స్త్రీలకే ఎక్కువ ఉన్నాయి పురుషుల కంటే కూడా స్త్రీలకే ఎక్కువ ఉన్నాయి ఈ సందేహాలు స్త్రీలకి రాకుండా ఎందుకంటే మొట్టమొదట మాత స్త్రీ గాయత్రి మాత స్త్రీ సరస్వతి స్త్రీ భూమాతా స్త్రీ గోమాతా స్త్రీ మరి మనం ఎవరినై నుండైతే పుడుతూ ఉన్నామో వారు కూడా స్త్రీ రూపమే కనుక మొదట గురువు మొదట జ్ఞానం స్త్రీకే ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానము పిల్లలకు అందించగలిగినటువంటి సామర్థ్యం స్త్రీకే ఉంటుంది కనుక సమయం కూడా స్త్రీకే ఉంటుంది కనుక స్త్రీలే ముఖ్యంగా వేదం చదువుకోవాలి మరి ప్రమాణమేంటని కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమీ లేదు వేదములోనే అనేకమైనటువంటి మండలాల్లో అనేకమైనటువంటి సూక్తములను పుణ్య స్త్రీలు పూర్వకాలము తపస్సు చేసి ఆ మంత్రములను దర్శించి ద్రష్టలైన వారు ఉన్నారు కాబట్టి వాళ్లే చదివేటప్పుడు వాళ్లే మనకు దర్శించి మంత్రములు ఇచ్చేటప్పుడు స్త్రీలు ఇచ్చినటువంటి మంత్రములను స్త్రీలు ఎందుకు చదవకూడదు కాబట్టి స్త్రీ చదివే తీరాలి మొదట పిల్లలకు మీ పిల్లలకు దివ్య జ్ఞానం అందాలంటే విచక్షణ జ్ఞానం అందాలంటే మొదట తల్లి దగ్గర నుంచే రావాలి కాబట్టి తల్లి అంటే స్త్రీ కనుక స్త్రీకే వేద జ్ఞానం అందినట్లయితే ఆ వేద జ్ఞానాన్ని తన పిల్లలకు అందిస్తుంది స్త్రీ కాబట్టి ఇప్పటి నుండి కూడా ఏ స్త్రీలు కానీ ఏ పురుషులు కానీ సందేహించకూడదు మరి ఇది సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని విభేదిస్తున్నామని ఈ సనాతన ధర్మం ఏ విధంగా కాదని ఇదేదో వేదము చాలా అంటే నిగూఢంగా ఉంటుందని పవిత్రంగా ఉంటుందని మానవులు కొంతమంది అపవిత్రులుగా ఉన్నారని ఆ వాళ్ళు ఆ వేదాన్ని చదవకూడదని దుష్ప్రపా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకు అసలు మానవత్వం అనేటువంటిదే లేదు వేదం చదవకూడదు అందరూ చదవకూడదన్నటువంటి ఇసుమంత బుద్ధి కలిగిన ఆయన మానవుడు కాదు పశువు కంటే కూడా హీనమైనటువంటి వ్యక్తిగా మనం వాళ్ళని అంగీకరించవలసి వస్తుంది వాళ్ళకి అధికారం కూడా లేదు వీరు వేదం చదవాలి వీరు వేదం చదవకూడదన్నటువంటి చెప్పే అధికారం కూడా వాళ్ళకు లేదు మన సనాతన ధర్మము వైదిక ధర్మం అంటే సమానత్వం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వేదానికి అధికారులే కాబట్టి అటువంటి వేదాన్ని మన కొంతమందికి ఇది ఈ సందేహం కూడా ఉంటుంది ఆన్లైన్లో చెప్పినట్లయితే గురుముఖంగా నేర్చుకుంటేనే వేదం బాగా వస్తుంది కనుక ఆన్లైన్లో ఏ విధంగా చదువుకుంటారు అని గురుముఖంగా చెప్పినప్పటికీ కూడా ఆన్లైన్లో చెప్పినప్పటికీ కూడా విధి విధానాలు చెప్పినట్లయితే ఎక్కడైనా నేర్చుకోవచ్చు ఉచ్చారణ క్రమం గురువుగారి దగ్గర ముందుగా కూర్చుకొని కూర్చొని అంటే గురు సన్నిధిలో కూర్చొని కూడా వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా వేదం రానటువంటి పరిస్థితులు వేదం నేర్చుకోలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు కాబట్టి గురువు దగ్గరే చదువుకొని నేర్చు ఉండి నేర్చుకోవాలని నియమం ఏమీ లేదు కానీ గురువుగారి దగ్గర నేర్చుకుంటే కొంత సులభంగా ఉంటుంది కానీ విధి విధానాలు తెలియకుండా గురువుగారి దగ్గర కూర్చున్నప్పటికి కూడా మీకు వేదం రాదు కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే ఈ సమయంలో కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని ఉన్నటువంటి సమయాన్ని మన హిందూ ధర్మం కొరకు మన వేదం కొరకు మన సనాతన ధర్మం కొరకు ఆ సమయాన్ని కేటాయించినట్లయితే వాళ్ళ యొక్క జన్మ కూడా ధన్యమవుతుందనే భావన చేత మనం యూట్యూబ్లో ఈ వేదము యొక్క మంత్రములను సూక్తములను అందరూ చదువుకునే వీలున్నట్లుగా మనం ఇస్తున్నాం కాబట్టి తప్పులు వస్తూ ఉంటాయి ఆ తప్పులు దిద్దుకోవటానికి మళ్ళీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏ ఏ మహాత్ములు పెద్దవాళ్ళు గురువులు ఉంటారో వేదం చదువుకున్నటువంటి వేదం తెలిసినటువంటి గురువులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని పరిశుద్ధం చేసుకోండి సమయ సందర్భాన్ని బట్టి ఆశ్రమానికి కూడా పిలుస్తూ ఉంటాం కాబట్టి శిబిరంలో పాల్గొనేటప్పుడు కూడా మీకు ఈ సందేహాలన్నీ కూడా పోతూ ఉంటాయి తప్పులు కూడా లేకుండా మీరు యథావిధిగా ఉన్నటువంటి వేదాన్ని మీరు నేర్చుకోగలరు ఈ సంకల్పంతో అందరూ వేదం చదవాలని శ్రీ వేదభారతి పీఠం ఛానల్ని ప్రారంభించి ఒక సంవత్సరం కాబోతుంది మే పదో తేదీ కొరకు వరకు అంతవరకు కూడా ఎవరెవరు ఏ ఏ మంత్రములను అధ్యయనం చేస్తున్నారో నమ్మకం కావచ్చు చమకం కావచ్చు పురుష సూక్తం కావచ్చు దశశాంతులు కావచ్చు లేకపోతే సప్తశతీ కావచ్చు ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో మంత్రాలు ఆ విధంగా మీరు నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఈ మే పదో తేదీకి మన ఛానల్ యొక్క యానివర్సరీ అంటే ఈవెంట్ ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం కనుక లాక్డౌన్ ఉన్నట్లయితే మాత్రం అందరూ ఒక జూమ్లో కావచ్చు గూగుల్ డ్యూలో కావచ్చు మీరు ఆన్లైన్కు వచ్చి మేమేమి చదువుతున్నామని మీరు తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మీకు ముందుకు ఏ విధంగా వెళ్ళాలన్నటువంటి నియమ నిబంధనలు సూచనలు కూడా అందిస్తాం ఆ విధంగా వెళ్ళొచ్చు తప్పనిసరిగా చదువుతున్నారు కనుక మీ కొరకే ప్రారంభించినట్టు ప్రారంభించాం కనుక మీరు అడిగినటువంటివి నిదానంగా అందిస్తున్నాం కనుక మా ప్రార్థన కూడా ఏంటి అంటే మీరు పంపించినటువంటి వీడియోలను బాగా విని బాగా చదివి తప్పులు లేకుండా నేర్చుకోండి మరి మీరు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఒక సంకల్పం చేసుకోండి మేము ఒక పది మందిని ఇరవై మందిని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేపించి వేదం నేర్పిస్తాము మీరు నేర్చుకున్నదే కాకుండా ఇతరులకు నేర్పించడమే మన ధర్మం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం మీరు చదువుతున్నారు కదా చదువుతున్నటువంటి దాన్ని చెప్పడం కూడా ఒక పెద్ద తపస్సు దాని వల్లనే మోక్షం వస్తుంది మీకు జ్ఞానం కలుగుతుంది కనుక ఎవరెవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారో మీరందరూ కూడా పది మందినో ఇరవై మందినో సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే మీ ఒక్కరి వల్ల ఇరవై మంది వేదాన్ని చదువుతున్నారనుకోండి వాళ్ళ వల్ల మరొక ఇరవై ఎనిమిది మందిని తయారు చేస్తారనుకోండి ఆ పుణ్యమంతా కూడా మనకొస్తుంది భగవంతుడు సంతోషిస్తాడు ఈ ఒక్క పని మీరు చేసినట్లయితే చాలు ప్రపంచం మొత్తం వైదిక మార్గంగా మనం మార్చవచ్చు వైదిక మార్గం ఎప్పుడైతే ప్రపంచం మారిందో అప్పుడే భారతదేశం అగ్రగామిగా ఉంటుంది భారతదేశం అన్ని దేశముల కంటే కూడా అది ఒక శిరస్థాయిలో ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కానీ చెప్పుకునేదానికి చేయడం అనేటువంటి చాలా గొప్పతనము ఎప్పుడవుతుందా అవుతుంది అంటే మనం వేదం చదివి ప్రతి వాళ్ళకి వేదం అందించినట్లయితే ఆ వేదంలో ఉన్నటువంటి సమస్త విజ్ఞానాన్ని మనం పొందినట్లయితే ఆ పొందినటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తే అప్పుడే భారతదేశం యొక్క గొప్పతనం అంతటా వెళుతుంది భారతదేశంలో ఉన్నటువంటి మహర్షులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ సంతోషించి మనల్ని అందరినీ అనుగ్రహిస్తారు కాబట్టి మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పంపించినటువంటి ప్రతి మంత్రాన్ని బాగా అధ్యయనం చేయండి మీకు అనుకూలంగా ఆయా మంత్రములను ఆయా సూక్తములను అన్నింటినీ నిదానంగా అందిస్తూ ఉంటాం తొందర ఏమీ పడవద్దు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే స్వర విధానం అనుదాత్తం అంటే ఏంటి ఉదాత్తం అంటే ఏంటి స్వరితం అంటే ఏంటి ఆ మంత్రములను ఆ స్వరములను ఏ విధంగా మనం బాగా చెప్పాలి అంటే సుస్వరంగా సస్వరంగా రెండు విధాలుగా చెప్పాలి అన్నటువంటి ఒక నిశ్చయంగా బుద్ధిని తయారు చేసుకుంటూ మంత్రములను నేర్చుకోండి ఏ ఏ మంత్రాలు నేర్చుకున్నారో మీకు అందరికి కూడా తప్పనిసరిగా ఈ శిబిరంలో పాల్గొన్న తర్వాత మీకు ప్రమాణపత్రములను కూడా అంటే ఒక సర్టిఫికేట్ను కూడా మన వేదభారతి పీఠం తరపున మీకు అందిస్తాం తర్వాత విశ్వవిద్యాలయం యొక్క విషయాల తర్వాత మీకు తెలియజేస్తారు ఇప్పుడైతే మాత్రం ఈ ఎస్వీబీపీ ఛానల్ యొక్క యానివర్సరీ అంటే సంవత్సరం కాబోతుంది కాబట్టి దాని యొక్క పెట్టిన తర్వాత ఎవరెవరు ఏ లాభాన్ని పొందున్నారు ఎవరెవరు ఏ సూక్తములను బాగా నేర్చుకున్నారు ఇంకా నేర్చుకుంటున్నారు మరి నేర్చుకున్నటువంటి వాళ్ళ యొక్క సందేహాలు చాలామందికి ఉన్నాయి కనుక ఆ సందేహ నివృత్తి కొరకు ఈ ప్రోగ్రాన్ని చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక గ్రూప్ను తయారు చేసి మీకు అందరు కూడా ఒక లింక్ పంపిస్తాము మీరందరూ మీ ఫోన్ నెంబర్ కావచ్చు మీ చిరునామా కావచ్చు మీ పేరు మీ ఏ సూక్తాల్ని చదువుతున్నారో అవన్నీ కూడా డీటెయిల్స్ ఆ గ్రూప్లో పంపించినట్లయితే మీకు మే పదో తేదీకి అందజేస్తాం లాక్డౌన్ లేక లేకపోయినట్లయితే ఆశ్రమంలోనే కార్యక్రమం దగ్గర దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావచ్చు లేకపోతే మనం ఆన్లైన్లోనే ఈ పరీక్షలు తీసుకుందాము ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటిది మళ్ళీ ఏ విధంగా వచ్చే సంవత్సరం ఇంకెంత పురోగతి పురోగమనాన్ని మనం అధిరోహిస్తాము మరి మన వేదాన్ని ఎంతవరకు మనం నేర్చుకుంటామనే ఒక సంకల్పంతో మనం ఉండాలి మనమే చదవకుండా వేలాది మందికి మన వేదాన్ని అందిస్తామని అందరూ కూడా సంకల్పం చేసుకోండి ఈ సంకల్పము మన శ్రీరామనవం రోజు ప్రారంభమైంది కాబట్టి ఆ భగవంతుని యొక్క పురుషోత్తమ రాముని యొక్క రామచంద్రుని యొక్క అనుగ్రహము మీకు ఉంటుందని భావిస్తూ మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని బాగా చదివి చదివించి తరిస్తారని అందరికీ జైశ్రీవేదం